హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒకవైపు ఏపీలో టికెట్ ధరల రాద్ధాంతం, మరోవైపు టాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ పాన్ ఇండియా చిత్రాలు ట్రిబులర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమాలు వాయిదా పడడంతో 10కి పైగా చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. ఈ సినిమాలలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం బంగారాజు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి నటించిన ఈ సినిమాని 14 జనవరి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పోస్టర్ని విడుదల చేసింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రం సోగాడ చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్స్ టాలీవుడ్ పరిశ్రమ పోరాటానికి చెక్ పెట్టేలా ఉన్నాయంటూ సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై నాగార్జున కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, టికెట్ ధర ఎక్కువగా ఉంటే తమకు ఎక్కువ డబ్బులు వస్తాయని, ధర తక్కువ ఉంటే తమకు తక్కువ డబ్బులు వస్తాయి అంతేనని నాగార్జున చెప్పారు. తమ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగోలేకపోయినా సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేమని చెప్పారు. అందుకే వసూలు తక్కువగా వస్తాయని తెలిసినా సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. గత కొన్ని రోజులుగా సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో ఈ సమస్యపై చర్చిస్తున్నారు. కానీ ఆ సమస్య ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు నాని, రామ్ గోపాల్ వర్మలు ఒక్కరే బహిరంగంగా టికెట్ ధరలపై స్పందించారు. వర్మ అయితే నేడో రేపో ఈ విషయంపై డిస్కస్ చేసేందుకు అమరావతి కూడా వెళ్లనున్నారు. ఇలాంటి సందర్భంలో నాగార్జున సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం టాలీవుడ్ పరిశ్రమ పోరాటానికి చెక్ పెట్టినట్లు ఉందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక నాగార్జున మాట్లాడుతూ ట్రిబులర్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమ సినిమాకు ఎంత లాభం అనేది ఇప్పుడు చెప్పలేమని, సినిమా విడుదల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ట్రిబులర్ చిత్ర బృందం 4 ఏళ్లుగా ఎంతో కష్టపడిందో తనకు తెలుసని, రాధేశ్యామ్ సినిమా బృందం కూడా ఎన్నో ఏళ్లుగా శ్రమించిందని, ఈ సినిమాల విడుదల వాయిదా పడడం బాధను కలిగిస్తోందని నాగార్జున అన్నారు. ఇవి పాన్ ఇండియా చిత్రాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల కాకపోవడమే మంచిదని చెప్పారు. తమ సినిమాను మాత్రం విడుదల చేస్తున్నామని అన్నారు. మొత్తం మీద బంగారాజు ఫంక్షన్లో నాగ్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జనన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, దిస్ ఇస్ పృథ్వీ చంద్ర, ప్లే బ్యాక్ సింగర్. యు ఆర్ వాచింగ్ జిఎన్ఎన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.